డిట్కో ఇల్లు లబ్ధిదారులకు తక్షణమే అందించాలని కొవ్వూరులో టీడీపీ నాయకులు లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఏళ్లు గడుస్తున్నా రెడీగా ఉన్న డిట్కో ఇళ్లను ఎందుకు ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. आड़ेमो एलिजिबिलिटी आड़केमो इलामो कुदरत अभी को मन कोर्ट केस इवीं वाल डिले अगर जगह तरह क्रत प्रभुत्म वर्वा इन टेडरदार रिवर्स टेडरिंग वाल एक्वर आई पन अंतर मन को आगे తర్వాత మళ్ళీ దాని కోసం టెండర్ని పిలిచారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా 100 రూపాయలు మీరు కట్టుంటే లేక 150,000 కట్టుంటే మీ కట్టిన వివరాలన్నీ కూడా మన పక్కాగా ఉన్నాయి. మీ పేరుతోనే అక్కడ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఆ రికార్డు అయితే పక్కాగా ఉంది. మీకు దాంట్లో డౌట్ అక్కర్లేదు. 100 రూపాయలు కట్టండి. ఇప్పుడు సపోజ్ కొంతమంది 100 రూపాయలు కట్టలేదు, 50,000 కట్టారు, 50,000 కట్టారు. అలాంటి మీరు కట్టిని ఇప్పుడు ఆయన అన్నట్టు ఎవరెవరో అడిగారు. ఏంటంటే నేను జిరాక్స్ తీసుకున్నాను, జిరాక్స్లు అక్కర్లేదు, నేనే మీ వివరాలన్నీ ఇచ్చాను మన దగ్గర ఉన్న పక్కా. మీరు డబ్బులు కట్టిన దానికి గవర్నమెంట్కి అకౌంట్కి పడింది, దాంట్లో డౌట్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఇది పాత స్కీమ్ కాబట్టి పాత స్కీమ్లో మనందరం ఒప్పుకొనే ఇట్లా లోన్ తీసుకొని ఇట్లా తీసుకునే పద్ధతి మీదనే 100,000 రూపాయలు కట్టే విధంగానే ఆ రోజు మీరు ఒప్పుకున్న దాని మీదనే ఇది జరుగుతుంది. మూడోది వచ్చేసరికి ఒకవేళ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చారు కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీలాగా అందరూ కనుక అడుగుతారు కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మీరు ఇచ్చిన 100,000 రూపాయలు కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చేయండి, రూపాయికే ఇచ్చేద్దామని అన్నారనుకో, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మేమెవరు అధికారులుగా మాదేం ఉంటుంది? గవర్నమెంట్ నిర్ణయం ఎలా ఉందో అలాగే. ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదైతే చేశారో దాని ప్రకారంగానే మనం ఇప్పుడు మీకు 100,000 రూపాయలు కట్టించేసుకొని మళ్ళీ లోన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈలోపు మాకు ఇబ్బందిగా ఉంది, మిగతా వాళ్ళకేమో ఫ్రీగానే ఇచ్చారు, ఫ్రీగానే కడుతున్నారు అనేది మీ పబ్లిక్ నుంచి ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం నేను చేస్తాను. అదే తర్వాత ఇప్పుడు మీరు మీకు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇల్లు మీరు వెళ్తాం అంటున్నారు, అక్కడ ఏముందని వెళ్తారు? పూర్తిగా రోడ్ లేదు, కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు. వాటర్ సప్లై లేదు, ఏమి ఇంకా ఫెసిలిటీస్ ఏం లేవు. సార్ చెప్పినట్టు కొన్ని కిటికీలు ఏమి పాల్గొట్టి పాల్గొట్టారు, అది మనం ఎవరు బాధ్యత తీసుకోలేదు అనేది అది చూస్తాం. అది సెకండ్. ఇప్పుడు పూర్తిగా అయితే కాలేదు, పూర్తి కావటానికి మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు, టెండర్లు కూడా అయిపోయింది. మళ్ళీ టిక్కు వాళ్ళు చేస్తున్నారు, అది త్వరలోనే మీకు అది కట్టించేసేసి రేపు డిసెంబర్కి ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం. మ్యాక్సిమం డిసెంబర్కి ఇద్దామన్న ఉద్దేశంలో గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి అది కనుక పూర్తయ్యి అన్నీ పూర్తి అయితే మీకు ఖచ్చితంగా సరిపోతే పని ఏం కాదండి. ఇది 2.5 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయినకే ఇచ్చారు, కానీ ఇల్లు కంప్లీట్ అవునాయి లేదా కోర్టులో ఉన్నట్లు మనం ఏమి ఇలా మనం ఆల్రెడీ అక్కడ ఎన్నైతే ఉన్నాయో ఇల్లు అన్నింటికి ఇచ్చాం. ఇక్కడ కూడా మనకు ఇక్కడికి వచ్చేసరికి డిలే కావడానికి ఏంటంటే అవి కూడా కలుపుకొని చేయాలని ఉద్దేశం మీద ఆపారు. సరే, ఏది ఆపినా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు అధికంగా వాళ్ళు 2 రూపాయలు తెచ్చుకున్నారు, 5 రూపాయలు తెచ్చుకున్నారు, అప్పు తెచ్చుకున్నారు, ఇంటద్ది అటు అప్పు బాకీ లేకపోతే ఇంకోటి ఇన్ని రకాలు నలుగుతున్నారు.
ఇందులోమేంటండి ఎవరైనా ఒకళ్ళు లేకపోతే ఇద్దరైనా ఒకళ్ళు రకరకాల మనుషులు రకరకాల ఇప్పుడు లోపల ఎవరైతే బెనిఫిషరీస్ అయితే ఉన్నారో ఎలిజిబుల్ అని మీరు చేశారు వాళ్ళే ఖచ్చితంగా మీకు అందరికి వచ్చి ఉంటాయి కదా పట్టాలు వచ్చి ఉంటాయి కదా చెప్పలేదు 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 పట్టాలు ఇచ్చారు।